రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఏం చేస్తాడు? చితక త్రొక్కించును. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కిస్తాడు. ఆ తర్వాత మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు ఎలా ఉండునుగాక? తోడయుండునుగాక. The grace of the Lord will be with you. దేవుని కృప మీకు తోడుగా ఉండనుగా. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడన్న అర్థం ఏంటంటే ఆయన కృప మనకు ఎలా ఉంటుంది? తోడుగా ఉంది. దేవుని కృప లేనిదే మనం ఈ లోకంలో బ్రతకలేము. దేవుని కృప లేనిదే మన జీవితంలో ఏది జరగదు. కృప తప్ప మరొకటి లేదు. ఓ మంచి ఇల్లు కట్టుకున్నా ఉంటుంది ఎవరి కృప? అది దేవుని కృప. అన్ని విషయాల్లో దేవుని కృప మీద ఆధారపడ్డాం. బాగున్నారండి? బాగున్నామండి. దేవుని కృప వలన, బై గాడ్స్ గ్రేస్ యు ఆర్ ఫైన్. ఎస్, ఆయన కృప లేనిదే మన జీవితంలో ఏదీ లేదు. దేవుడు ఎంత కృపగలవాడు ఆయన. కృప అంటే అర్థం ఏంటో తెలుసా? పొందనర్హత లేని వారికి ఇచ్చే గొప్ప బహుమానమే కృప. పొందనర్హత లేని వారికి ఇచ్చే గొప్ప బహుమానమే కృప. వాస్తవానికి దేవుని చేరుకునేంత పరిస్థితి కూడా మనకు లేదు. ఏ వ్యాధము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన వారే. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ సెలవిస్తాం. స్త్రీకి పుట్టిన నరుడు శుద్ధుడు ఎలా కాగలడు అని బైబిల్ ప్రశ్నించింది. సో అందరూ కూడా దేవునికి దూరం అయిపోయిన వారమే. పాపం అనే మురికిలో, పాపం అనే చెత్తలో పొరలాడుతున్న వారం, పాపం అనే దుర్వాసనతో నింపబడిన వారమే. అయితే దేవుని మార్గాల్లో నివసించడానికి యోగ్యతలైన మనల్ని దేవుడు ప్రేమించి మన మీద జాలిపడి ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకోవడానికి మనలో ఏ ఆధిక్యత దేవుడు మనల్ని చూడలేదు. మన చదువు కానీ, హోదా కానీ, అంతస్తు కానీ, మనకున్నది ఏది కూడా దేవుడు చూడలేదు. కానీ కేవలం ఆయన ప్రేమ. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ప్రేమించే ఉన్నాడు తెలుసా? యూ విల్ బి మై సన్, యూ విల్ బి మై డాటర్, ఐ వుడ్ లైక్ టు బి యువర్ ఫాదర్. నేను మీ తండ్రిగా ఉండాలని కోరుతున్నాను, మీరు నా బిడ్డలు అని దేవుడు అన్న ఒక్క మాట మన జీవిత గతినే మార్చేసింది. దేవుడు నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరో నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎవరో అంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకున్న ఒక మాట ఏంటో తెలుసా? నేను దేవుని బిడ్డని. ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ది డాటర్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను అని సగర్వంగా చెప్పుకోగలిగే ఆధిక్యతలను దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్ దిస్ మార్నింగ్. ఆయన కృపే మనల్ని నిలబెట్టింది. ఆయన కృపే మనల్ని రక్షించింది. ఆయన కృపే మనకు విడుదల ప్రసాదించింది. ఆయన కృపే నేటికి మనల్ని సజీవులుగా ఉంచింది అనే విషయం గుర్తించాలి. యేసుక్రీస్తు కృప మీకు ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది అండి.